ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, ఏసీఎ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్గా విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. ఏసీఎ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం శుభపరిణామమని కేశినేని శివనాథ్ అన్నారు. ఏసీఏ తొలి నిర్ణయంగా వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి 1,00,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు విశాఖ ఒక్కటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు వేదికగా ఉందని, ఇకపై మంగళగిరి, కడపలోనూ అంతర్జాతీయ మ్యాచ్లు జరిగేలా కృషి చేస్తామని వెల్లడించారు. మిగతా క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్ చూస్తున్నాం. ఎంతో రాజకీయం లేకపోతే ఎంతో హడావిడి ఆర్భాటం లేకుండా యునానిమస్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎలక్షన్ జరగడం చాలా శుభపరిణామం. దేశంలోనే ఒక ఆదర్శవంతమైన క్రికెట్ అసోసియేషన్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉండబోతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అందరం కూడా ఒకటే నిర్ణయించుకున్నాం, ఇవాళ ఆంధ్రాలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ సబ్ సెంటర్స్ పెట్టి క్రికెట్ని డెవలప్మెంట్. ఆల్రెడీ ప్రజల్లో క్రికెట్ అనేది చాలా ప్రాచుర్యంలో ఉన్న క్రీడ, వసతులు కల్పించి అన్ని ప్రాంతాల్లోనూ వసతులు కల్పించే విధంగా స్పెషల్ జనరల్ బాడీ డెసిషన్ తీసుకుంది. గొప్ప ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారు చేసే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉండబోతుందని తెలియజేసుకున్నాను.